Subscribe to Color Frames. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ తొలిసారి చెత్త ప్రదర్శనతో సీజన్ను ముగించనుంది గత రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితో ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో పదవ ఓటమిని తన ఖాతాలో వేసుకున్న అంబానీ టీం ఐపీఎల్ చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో ముగించనుంది ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన పదమూడు మ్యాచ్ల్లో కేవలం మూడే విజయాలు ఆరు పాయింట్లు మాత్రమే నమోదు చేసింది ఇక ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించినా కూడా పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు సంభవించవు ఇక సన్ మ్యాచ్ గా ముంబై సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ చివరి మ్యాచ్లో ఇప్పటి ఇప్పటివరకు అవకాశం రాని యువ ఆటగాళ్లకు చోటు కల్పిస్తామని తెలిపాడు గెలుపు కన్నా యువ ఆటగాళ్లను పరీక్షించుకోవడం తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు రోహిత్ శర్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే జట్టులో ఇప్పటివరకు అవకాశం దక్కించుకొని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది గత రెండు సీజన్లలో అర్జున్ టెండూల్కర్ కు ఆడే అవకాశం రాలేదు ఈ క్రమంలోనే చివరి మ్యాచ్లో అర్జున్కు అవకాశం కల్పించాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం ఇక సన్ రైజర్స్ ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై మూడు పరుగులు చేసింది అనంతరం లక్ష ఛేదనలో ఆఖరులో తడబడిన ముంబై ఏడు వికెట్లు కోల్పోయి నూట తొంభై పరుగులకే పరిమితమైంది ముంబై ఇన్నింగ్స్ పద్దెనిమిదో ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన టిమ్ డేవిడ్ ముంబై జట్టును విజయ తీరాలకు చేర్చేలా కనిపించాడు కానీ ఆ ఓవర్ చివరి బంతికి లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రన్అట్ గా పెవిలే చేరాడు దాంతో ముంబై ఇండియన్స్ డగౌట్లోని సహచర ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కనిపించారు ఇక ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ టిమ్ డేవిడ్ పెవిలియన్ కు వెళ్తున్నప్పుడు భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడ్ చేసింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది